వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే బ్రెడ్ హల్వా అండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి. చాలా సింపుల్గా మనం ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక 12 మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కని ఒక్కొక్కటి తీసుకొని ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మరి మనకు అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కంటే కొంచెం ఇలా కొద్దిగా గట్టిగా ఉండే బ్రెడ్ అయితే బాగుంటుందండి బ్రెడ్ హల్వాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతూనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇంకొక సైడ్కి తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కలన్నింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బ్రెడ్ ముక్కలు అనేది మనకు ఈ కలర్లో వేగాలి. ఇప్పుడు ఇవి చల్లారాలి. చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా తుంచేసుకోవాలి ఈ సైజులో ముక్కలుగా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేశాను. ఈ జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మంచి కలర్లో వచ్చాయి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అనేది ఈ కలర్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/4 కేజీ చక్కెర వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి ఉన్నా పర్వాలేదు. మనం ఎంత చక్కెర తీసుకున్నామో అంతే నీళ్లు వేసేసుకోవాలి. ఇందులోకి 1/6 ఇలాచీలని అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా దంచి వేసేసుకోవాలి పొట్టుతో సహా. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనకు మరీ తీగ పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాలు ఇలా ఈ చక్కెర నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ చక్కెర పాకం అనేది ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి ఇలా మనం చేతితో పట్టుకొని చూస్తే అలా కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్లు ఉంటుంది. అలా ఉంటే సరిపోతుంది, మనకేం ఎక్కువ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లో వీటిని ఇలా డిప్ చేస్తూ 1-2 నిమిషాలు మిక్స్ చేసేసుకోవాలి. ఆ సిరప్ని అంతా కూడా బాగా పీల్ చేసేసుకుంటాయి ఆ బ్రెడ్ పీసెస్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా పాలు వేసుకుందాం. 1 చిన్న టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం, 1 చిన్న టీ స్పూన్తో సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని 1-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఓకే అండి, మనకు హల్వా అనేది ఈ విధంగా ఉండాలి. మరి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది, మరి లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. అంతే అండి, మనకు ఎంతో రుచికరమైన చాలా ఈజీగా చేసుకుని స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, వేడి బ్రెడ్ హల్వాని ఈ విధంగా 1 బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము.
అంతే అండి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.